రంగులు పెద్దాయి, అందుకనే పెద్దలు ఆలోచించారు దయచేసి. ఇంకా నయ్యం రేపు బాబు రాహుల్ గాంధీ చెప్తారు కావచ్చు, మళ్ళీ రామ మందిరం కావాల, బాబ్రీ మసీది పడతామని కూడా కాంగ్రెస్ మాట్లాడవచ్చు. తరుగుదామా కాంగ్రెస్ ని, తరుగుల్లో ఒక బంగాళాఖాతం కల్పల్లో ఒక ఆర్టికల్ 370 మళ్ళీ తెస్తామన్న కాశ్మీర్ ని కథండి, కాంగ్రెస్ పార్టీని కథం చేయలేదు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇవే కాదు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే తమిళనాడుకి వచ్చిన అన్నామలై గారు మనం మర్చిపోవద్దు. రామేశ్వరంలో బాబులు బయలుదేరలేదు, తమిళనాడులో బాబులు బయలుదేరలేదు, కర్ణాటకలో ఉన్న కేసులో బాబులు బయలుదేరలేదు. కాంగ్రెస్ వస్తే సాయిబాబా గుడికాడ బాంబులు పెడతాయి, గోకుల చాట్లో బాంబులు పెడతాయి. కాంగ్రెస్ వస్తే లుంబిని చాట్లో లుంబిని పార్క్ లో కూడా బాంబులు పెడతాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాజ్ మహల్ హోటల్ కూడా బాంబులు పెడతాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఒకటే ఒక రోజు దీపావళి పండుగ రోజు మాత్రమే బాంబులు పెడుతున్నారు, మిగతా రోజులలో బాంబులు పెడతలేదు. సంగారెడ్డి గత వినికి నేను ఒక మాట చెప్పదలుస్తున్నా, మన జెండా మీద తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఓ పెద్ద మనిషి నిన్నీల బాగా మాట్లాడుతున్నాడు. పొద్దుగాలేస్తే రామ మందిరం కలిసి పూజలు చేస్తాడు, మాటలు మాత్రం పెద్ద పెద్ద మాట్లాడుతుండడు. బీజేపీ ఆదిపదే అడిగిండు సంగారెడ్డిలో బీజేపీ కనబడుతుందా, జగ్గారెడ్డి కనబడుతుందా, నిలబడుతుందా? నేను ఒకసారి చెప్పి జై శ్రీరామ్ అని చెప్పాడు. ఎక్కడ నిలబడాలి? జగ్గారెడ్డి ఇద్దరు కాన్ కోల్కస్ లో సంగారెడ్డిలో బీజేపీ ఉందా లేదా అన్న, ఉన్నదా లేదా, ఉన్నదా లేదా, ఉన్నదా లేదా? జగ్గారెడ్డి కంటే 4 కోట్లు ఎక్కువ పెట్టబోతున్నా. ఇంకా జగ్గారెడ్డి నీ సంగారెడ్డి వచ్చి చెప్తా ఉన్నాం, ఈ గడ్డ హిందువులకి అత్త అవునా కాదా, అవునా కాదా? రాముడి గురి పొద్దుగాలైతే జగ్గారెడ్డి పూజలు ఏదైతాను ఏదైతాను రామ మందిరం కాదు చేస్తాడు. జగ్గారెడ్డి మీ పొన్నం ప్రభాకర్ మాట్లాడండు, మేము రాముని రక్షించారు కాదు రేషన్ బియ్యం పంచినమని మాట్లాడండు. పొత్తులు చేస్తే రాముడికి దూరేసే జగ్గారెడ్డి చెప్పాలి. రామ మందిరం కాలంలో ఒక కట్టినమో పెట్టలేదో దానికి కాంగ్రెస్ చెంది, ఎందుకు రాలే రాహుల్ గాంధీ, ఎందుకు రాలే సోనియా గాంధీ? రాముని వారి గురి కడితే రాని కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఉండాలో ఒక ఒక్కసారి జగ్గారెడ్డి ఆలోచించుకోవాలి, ఆలోచించుకోవాలో ఒక. దేని మీద గెలిచిన జగ్గారెడ్డి కౌన్సిలర్ దేని మీద, ఏ గుర్తు మీద? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు, కళ్ళు పాగి పాగి రొమ్ముకు తిన్నాడు జగ్గారెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు, ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నిత్యం పూజలు చేసే ఆ రాముల వారి గుడి కనుకో, నీకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను ఈ సందర్భంలో నాకు కోరుతా ఉన్నా. ఏం మాట్లాడి జగ్గారెడ్డి ఓడిపోయినాక సంగారెడ్డి వాళ్ళని బహిష్కరిస్తున్నా అన్నాడు, అన్నాడు అనలేదా, అన్నారా అనలేదా? మహిళల మనమాయిని బహిష్కరించాలో ఒక, బహిష్కరించాలో ఒక. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ప్రజల్ని బహిష్కరించుడు కాదు, మనమే జగ్గారెడ్డిని బహిష్కరించామని చూపెట్టాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి బీజేపీ కార్యకర్త ఏం చేయాలి? ఒక్కొక్కరం 10 మందికి చెప్పి 10 కుటుంబాలను కన్విన్స్ చేసి దేని కొట్టేయించాలి, దేని కొట్టేయించాలి? ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా టిఫిన్ తలాకి వస్తుంది, కాంగ్రెస్ గెలిస్తే ఆర్టికల్ 370 మళ్ళీ వస్తుంది, కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం దగ్గర రేపు మాపో బాబ్రీ మసీద్ కట్టమని కొంచెం చెప్తారు. అందుకని హిందూ బంధువులు గారు ఒక్కసారి ఆలోచించండి, సంగారెడ్డి గడ్డ గతంలో ఉండే తయారు నరేంద్రని గెలిపించిన గడ్డ గెలిపించినవా? మళ్ళా పౌరుషం చూపెట్టాలో ఒక, గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచినవా లేదా? అప్పటికంటే ఇప్పుడు 4 కోట్లు ఎక్కువ చేసుకుంటారా ఒక? అరే మీరు సూర్యునిపేట పోటీ పడతారు, పడుతున్నావా లేదా? 45 డిగ్రీలు పైన కింద 45 డిగ్రీలు దేంతో పోటీ పడుతున్నాం, దేంతో? అరే సూర్యుడిని ఎదురించి నిలబడిన మనకి ద కాంగ్రెస్ అనే చిన్న ముక్కని ఎదుర్కొంటామా లేవా, ఎదుర్కొంటామా లేవా? దీని చెప్పింది కాంగ్రెస్ కు 40 రావని, ఎన్ని రావని, ఎన్ని రావని? 40 రాని కాంగ్రెస్ కి సంగారెడ్డి ఓటేస్తారా, వేస్తారా?
ఎవరు కారెవరు? వెంకట్రామిరెడ్డి. ఏదైనా జాగ్రత్త పెడతాడు, జాగ్రత్త వస్తున్నాడు వెంకట్రామిరెడ్డి. కారు కోస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, చెయ్యి కేస్తే వెళ్ళకపోతే రేవంత్ రెడ్డి దిగిపోడు. అందుకని ఒకసారి ఆలోచించండి, ఈ దేశం కోసం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు